వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్ మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేస్ అండ్ ఆటోమేటా థియరీ ఆ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో ఛామ్స్కి హైఆర్కి క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే ఈ క్లాసిఫికేషన్ యూజ్ చేస్తే గ్రామర్స్ని ఎనీ టైప్స్గా డివైడ్ చేశారు అండ్ ఈచ్ టైప్లో డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం మీ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటిన్యూ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో అకార్డింగ్ టు ఛామ్స్కి హైరార్కి గ్రామర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ టైప్స్ సో చామ్స్కి హైరారికి బేస్ చేసుకుని గ్రామర్ని ఫార్మల్ గ్రామర్ని ఫోర్ టైప్స్గా డివైడ్ చేశారు అసలు ఈ చామ్స్కి హైరారికి అంటే ఏంటి చామ్స్కి అనే ఒక సైంటిస్ట్ మనం ఈ ఆటోమేటా థిరీలో యూస్ చేసుకునే గ్రామర్ని ఫోర్ మోడల్స్గా డివైడ్ చేశారనమాట సో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది అసలు గ్రామర్ అంటే ఏంటి గ్రామర్ అంటే ఏంటంటే గ్రామర్ అంటే ద సెట్ ఆఫ్ రూల్స్ టు ఫామ్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ సో లాంగ్వేజ్ అంటే ఏంటి ఆటోమేటా ఇరీలో మన ఆటోమేటా థిరియలో డిఫరెంట్ డిఫరెంట్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి ఏ టైప్స్ ఆఫ్ ఏ టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి ట్యూరింగ్ మెషిన్ ఫైనైట్ స్టేట్ మెషిన్ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా పుష్ డౌన్ ఆటోమేటా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి సో ఈ ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఏం చేస్తాయి లాంగ్వేజెస్ని యాక్సెప్ట్ చేస్తాయి సో లాంగ్వేజ్ అంటే ఏంటి ఈ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ సో ఈ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసుకుని ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ పర్టికులర్ ఈ స్ట్రింగ్స్ యూజ్ చేసుకుని లాంగ్వేజ్ ఫామ్ అవ్వాలంటే గ్రామర్ యూజ్ అవుతుంది సో గ్రామర్ ఎందుకు యూస్ అవుతుంది అంటే గ్రామర్ కంటైన్ సెట్ ఆఫ్ రూల్స్ టు ఫామ్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ సపోజ్ మన సింగిల్ మనం సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం నార్మల్గా డైలీ లైఫ్లో మన కాన్వర్జేషన్కి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా ఏం ఏం యూజ్ చేసుకొని మనం ఒక ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేట్ అవుతాము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్ యూజ్ చేసుకుని కమ్యూనికేట్ అవుతాం కదా సో ఈ సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ఈ సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని స్ట్రీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి క్యాపిటల్ ఏ టు జెడ్ ఆర్ స్మాల్ ఏ టు జెడ్ కొన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఈ ఆల్ఫాబెట్స్ ప్లస్ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి సో ఈ గ్రా ఈ గ్రామర్ రూల్స్ అండ్ ఈ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఈ రెండు మనం యూజ్ చేసుకుని సెంటెన్సెస్ ఫామ్ చేసి ఆ సెంటెన్సెస్ ద్వారా ఒకరితో ఇంకొకరికి కమ్యూనికేట్ అవుతాం సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా అందులో సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అండ్ ఇన్ గ్రామర్ రూల్స్ అలాగే కూడా ఈ పర్టికులర్ మెషిన్ యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ అయితే చూరింగ్ మెషిన్ ఆర్ లినియన్ బౌండెడ్ ఆటోమేటా ఆ పుష్ డౌన్ ఆటోమేటా ఆర్ ఫైండెడ్ ఆటోమేటా సో ఏ మెషిన్ అయినా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ ఎలా ఫామ్ అవుతుంది పర్టికులర్ గ్రామర్ రూల్స్ అండ్ ఆ గ్రామర్ రూల్స్తో పాటు సమ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకుని ఆ లాంగ్వేజ్ ఫామ్ అవుతుంది సో ఇప్పుడు గ్రామర్ అంటే అర్థమైందా గ్రామరు పైన ఈ మెషిన్స్ యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ ఫామ్ లాంగ్వేజ్ ఫామ్ చేయడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట ఓకే అది లాంగ్వేజ్ అండి సో అకార్డింగ్ టు చామ్స్కి ఆయరకి గ్రామర్ ఈజ్ డివైడింగ్ టు ఫోర్ టైప్స్ ఇప్పుడు మనమంతా ఈ గ్రామర్ అంటే ఏంటో చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ చామ్స్కి గ్రామర్ని ఎలా డివైడ్ చేశారు ఈ ఫైవ్ స్టేట్ మెషిన్స్లో యూస్ చేసుకునే గ్రామర్ని అంటే ఫోర్ టైప్స్గా డివైడ్ చేశారు ఒకటి వచ్చేసి టైప్ జీరో దాన్ని మనం అన్ రిస్ట్రిక్టెడ్ గ్రామర్ అని కూడా అంటాము నెక్స్ట్ టైప్ వన్ దీన్ని కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అంటాము టైప్ టూ దీన్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటాము టైప్ త్రీ దీన్ని రెగ్యులర్ గ్రామర్ అంటాము సో అకార్డింగ్ టు చామ్స్కే హైరార్కి ఫార్మల్ గ్రామర్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు ఫోర్ క్యాటగిరీస్ దోస్ ఆర్ టైప్ జీరో టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ దీస్ ఆర్ ద అనదర్ నేమ్స్ ఫర్ దీస్ గ్రామర్స్ ఓకే ఇప్పుడు ఇది చామ్స్కే హైరార్కి యొక్క డయాగ్రామ్ సో కమింగ్ టు ద టైప్ జీరో ఈ టైప్ జీరో గ్రామర్ని ఏమంటారు ఇంకొక నేమ్ ఏంటి అన్ రెస్ట్రిక్టెడ్ గ్రామర్ సో ఈ టైప్ జీరో గ్రామర్ ద్వారా అయిన లాంగ్వేజ్ని చూరింగ్ మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఏ మెషిన్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే చూరింగ్ మిషన్ నెక్స్ట్ టైప్ వన్ టైప్ వన్ ద్వారా దీన్నే కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అంటారు ఈ సో ఈ టైప్ వన్ ద్వారా ఫామ్ అయిన లాంగ్వేజ్ని లీనియర్ బౌండెడ్ ఆటోమేటా యాక్సెప్ట్ చేస్తుంది నెక్స్ట్ టైప్ టూ టైప్ టూ ద్వారా ఫామ్ ది ఫామ్ అయిన లాంగ్వేజ్ని పుష్ డౌన్ ఆటోమేటా మెషిన్ యాక్సెప్ట్ చేస్తుంది దీన్నే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అని కూడా అంటారు నెక్స్ట్ టైప్ త్రీ టైప్ త్రీ అంటే దీన్ని రెగ్యులర్ రెగ్యులర్ గ్రామర్ అంటారు సో ఈ రె ఈ రెగ్యులర్ గ్రామర్ యూస్ చేసుకుని ఫామ్ అయిన లాంగ్వేజ్ని ఫైనైట్ స్టేట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసుకుని సో ఇప్పుడు ఈ ఈ ఫోర్ కేటగిరీస్ ఆఫ్ ద గ్రామర్స్ అంటే హైరార్కి హైరార్కి అంటే ఏంటంటే ఇప్పుడు టైప్ వన్ గ్రామర్ తీసుకుంటే అది కంపల్సరీగా టైప్ జీరో గ్రామర్లో ఉండాలి అలాగే టైప్ టూ గ్రామర్ తీసుకుంటే అది బోత్ టైప్ జీరో అండ్ టైప్ వన్లో ఉండాలి టైప్ త్రీ తీసుకుంటే అది బోత్ టైప్ జీరో టైప్ వన్ అండ్ టైప్ టూలో ఉండాలి ఓకే కంపల్సరీగా టైప్ త్రీ తీసుకుంటే అది టైప్ టూలో టైప్ వన్లో టైప్ జీరోలో ఉండాలి టైప్ టూ తీసుకుంటే అది టైప్ వన్లో టైప్ జీరోలో ఉండాలి టైప్ వన్ తీసుకుంటే అది టైప్ జీరోలో ఉండే ఎందుకో ఇది హైరారికి కాబట్టి అంటే ప్రీవియస్ రూల్స్ కూడా ఫాలో అవుతాయి నెక్స్ట్ టైప్కి ఓకే జస్ట్ ఇట్స్ జాబ్స్ ఇప్పుడు ఒక్కొక్క గ్రామర్ ఏంటో చూద్దాం మనం కమింగ్ టు ద ఫస్ట్ టైప్ ఆఫ్ ద గ్రామర్ టైప్ జీరో గ్రామర్ ఆల్ ఫార్మల్ గ్రామర్స్ ఫాల్ అండర్ టైప్ జీరో సో అన్ని గ్రామర్స్ టైప్ జీరోలోకి వచ్చేస్తాయి ఒక పర్టిక్యులర్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమీ ఉండదు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ని ఇన్ని సింబల్స్ మాత్రమే ఉండాలి రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ని సింబల్స్ మాత్రమే ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింబల్స్ లెంత్ ఇంత ఉండాలి రైట్ సైడ్ సైడ్ ఇంత ఉండాలి అనే పర్టిక్యులర్ రిస్ట్రిక్షన్ ఏమీ ఉండదు ఈ గ్రామర్ మీద సో ప్ర ఆల్ ఫార్మల్ గ్రామర్స్ ఆర్ కమ్స్ అన్నది టైప్ జీరో గ్రామర్ లాంగ్వేజెస్ ఫామ్డ్ బై ద టైప్ జీరో గ్రామర్ వీళ్ళు యాక్సెప్టెడ్ బై ద చూరింగ్ మెషిన్స్ సో ఏ మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది టైప్ జీరో గ్రామర్స్ని చూరింగ్ మెషిన్ యాక్సెప్ట్ చేస్తుంది సో దీన్ని ఏమంటే ఈ టైప్ జీరో గ్రామర్ని ఏమని అని కూడా అంటారు రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు టైప్ జీరో ద్వారా ఫామ్ అయిన లాంగ్వేజ్ని సో ఈ టైప్ జీరో గ్రామర్లో ప్రొడక్షన్స్ అసలు గ్రామర్ అంటే ఏంటి గ్రామర్ మనకి Grammar is nothing but that set of V T P S yes. V and a set of variables or non-terminals. T and a set of terminals and P means set of productions. ఎస్ మీన్స్ ఎస్ స్టార్టింగ్ సిమ్మల్ సో గ్రామర్ గ్రామర్ ఈ ఫామ్లో ఉంటుంది గ్రామర్ కంటెన్స్ ఆ ఫోర్ టపుల్స్ బిటీపీఎస్ ఏ గ్రామర్ అయినా సరే సో వి అంటే ఏంటి సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్ దాంట్లోనే వేరియబుల్స్ అంటారు టీ అంటే సెట్ ఆఫ్ టర్మినల్స్ పి అంటే ప్రొడక్షన్స్ ఎస్ అంటే స్టార్ట్ సిమ్ సో ఈ టైప్ జీరో గ్రామర్లో ప్రొడక్షన్స్ ఏ ఫామ్లో ఉంటాయంటే ఆల్ఫా ట్యాన్స్ టు బీటా ఫామ్లో ఉంటాయి సో ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ద విప్ ప్లస్ టీ స్టార్ వి అండ్ ప్లస్ టీ స్టార్ అంటే ఏంటి ది కాంబినేషన్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్ అండ్ టర్మినల్స్ ఎన్నైనా ఉండొచ్చు కంపల్సరీగా ఒక వబుల్ ఒక నాన్ టెర్మినల్ అయితే ఉండాలి ఓకే ఎక్కడ ఉండాలి ఆల్ఫా టెన్స్ టు బీటా అంటే ఆల్ఫా ఏంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ అండ్ బీటా అంటే ఏంటి రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ సో ఇక్కడ ఆల్ఫాలో ఏముండొచ్చు కంపల్సరీగా ఒక నాన్ టర్మినల్ అయితే ఉండాలి అండ్ రిమైనింగ్ నాన్ టర్మినల్స్ ప్లస్ టర్మినల్స్ కాంబినేషన్ ఎన్నైనా ఉండొచ్చు ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు అందుకనే వి ప్లస్ టీ అంటే నాన్ టర్మినల్ ప్లస్ టర్మినల్ కాంబినేషన్ అండ్ స్టార్ అంటే ఎనీ టైమ్ ఎనీ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలా ఏ ఫార్మేట్లోనైనా ఉండవచ్చు కానీ కంపల్సరీగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముండాలి ఒక నాన్ టర్మినల్ అయితే ఉండాలి దాని అర్థం అది రైట్ హ్యాండ్ సైడ్ ఇప్పుడు ఈ ప్రొడక్షన్కి రైట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏముండొచ్చు సెట్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ ఏ ఏ కాంబినేషన్లో ఏమైనా ఉండొచ్చు ఓకే ఇప్పుడు ఫైనల్గా ఈ ప్రొడక్షన్కి రూల్ ఏంటి సో రైట్ హ్యాండ్ సైడ్ అయినా ఏమైనా ఉండొచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా ఏమైనా ఉండొచ్చు కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి కంపల్సరీగా ఒక నాన్ టర్మినల్ ఉండాలి ఓకే నెక్స్ట్ ఇన్ టైప్ టీరో జీరో గ్రామర్ దే మస్ట్ బి వన్ వేరియబుల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ అదే కదా చెప్పాను వేరియబుల్ అయినా అనొచ్చు నాన్ టర్మినల్ అయినా అనొచ్చు సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముండాలి ఒక్క వేరియబుల్ కానీ ఒక్క నాన్ టర్మినల్ కానీ ఏదైనా ఉండొచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి టైప్ జీరో గ్రామర్కి ఎస్ ఏబి ట్యాన్స్ టు బిఏ ఏ ట్యాన్స్ టు ఎస్ సో ఇప్పుడు కంపల్సరీగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక నాన్ టర్మినల్ ఉండాలి అని ఉంది సో ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ ఏ అనేవి నాన్ టర్మినల్స్ వేరియబుల్స్ ఈ స్మాల్ ఏ బి అనే టర్మినల్స్ సో కంపల్సరీగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక నాన్ టర్మినల్ ఉండాలన్నాం కదా ఉంది కదా ఈ రెండు ప్రొడక్షన్స్లో సో కంపల్ సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ ద టైప్ జీరో గ్రామర్ నెక్స్ట్ గ్రామర్ ఈస్ టైప్ వన్ గ్రామర్ టైప్ వన్ గ్రామర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ సో ఇది టైప్ వన్లో ఉందంటే కంపల్సరీగా ఇది ఎందులో ఉండాలి ఇది కంపల్సరీగా ఇట్ షుడ్ బీ ఇన్ ఆల్సో ఇన్ ద టైప్ జీరో ఇందాక చెప్పాను కదా హైరారికి కాబట్టి టైప్ వన్ అంటే టైప్ జీరోలో కూడా ఉండాలి ఆల్రెడీ సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ లాంగ్వేజెస్ ఫార్మ్డ్ బై టైప్ వన్ గ్రామర్ రికగ్నైజ్డ్ బై ద లీనియర్ బౌండెడ్ ఆటోమేటా సో లీనియర్ బౌండ్ ఈ ఈ టైప్ వన్ గ్రామర్ రూల్స్ యూస్ చేసుకుని ఫామ్ అయిన లాంగ్వేజెస్ ఏ మెషిన్స్ ద్వారా యాక్సెప్ట్ అవుతాయంటే లీనియర్ బౌండెడ్ ఆటోమేటా సో ద నెంబర్ ఆఫ్ సింబల్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్స్కి రూల్ ఏంటి అంటే ఈ గ్రామర్లో ప్రొడక్షన్స్కి ఇందాక చెప్పాను గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ జీ ఈక్వల్ టు విటీపిఎస్ సో ఈ వి అంటే సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్ టీ అంటే సెట్ ఆఫ్ టర్మినల్స్ ఎస్ అంటే స్టార్టింగ్ సింబల్ అన్నిటికీ సేమే కానీ ప్రొడక్షన్స్ రూల్స్ ఉన్నాయి అనేవి ఒక గ్రామర్కి ఇంకొక గ్రామర్కి చేంజ్ అవుతాయి ఇందాక టైప్ జీరోలో ఏం చెప్పాము ఏమైనా ఉండొచ్చు కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంపల్సరీగా ఒక నాన్ టెర్మినల్ ఉండాలి అని చెప్పాం సో ఇప్పుడు ఈ టైప్ వన్లో ప్రొడక్షన్ రూల్స్ ఏంటో చూద్దాం సో టైప్ వన్లో ప్రొడక్షన్ రూల్ ఏంటంటే ద నంబర్ ఆఫ్ సింబల్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ కెనాట్ బి మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ సింబల్స్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ సో ఇప్పుడు ఈ టైప్ వన్ గ్రామంలో ప్రొడక్షన్కి రూల్స్ ఏంటంటే ఇఫ్ ద ప్రొడక్షన్ ఈస్ ఆల్ ఆల్ఫా ట్యాన్స్ టు బీటా మన ప్రొడక్షన్ ఆల్ఫా ట్యాన్స్ టు బీటా అనుకోని సో ఇక్కడ ఈ లెంత్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ సింబల్స్ ఆల్వేస్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ దై సింబల్స్ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఏంటి ఎస్ట్ హ్యాండ్స్ టు ఏబి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని సింబల్స్ ఉన్నాయి వన్ సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెంత్ ఎంత వన్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని సింబల్స్ ఉన్నాయి టూ సో లెంత్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్ ఎంత టూ సో ఇప్పుడు ఆల్వేస్ ద లెమ్ మాడ్ మీన్స్ లెంత్ సో ఆల్వేస్ ద లెంత్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ మాడ్ మీన్స్ లెంత్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి లెంత్ ఆఫ్ ది లెఫ్ట్ సైడ్ వన్ అండ్ రైట్ సైడ్ ఇస్ టూ ఇట్ ఈస్ లెస్ దెన్ రైట్ సైడ్ సో ఈ రూల్స్ సాటిస్ఫై అయిందా ఇది చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెంత్ టూ రైట్ హ్యాండ్ సైడ్ లెంత్ త్రీ లెస్ దెన్ లాస్ట్ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వన్ రైట్ హ్యాండ్ సైడ్ వన్ ఈక్వల్ సో ఈ ప్రొడక్షన్కి రెగ్యులర్ టైప్ వన్ గ్రామర్కి ప్రొడక్షన్ రూల్ ఏండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్లో ఉండే సింబల్స్ లెంత్ ఆల్వేస్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్స్లో ఉండే సింబల్స్ లెంత్ కంటే లెస్ దాన్ ఉండాలి ఆర్ ఈక్వల్ టు అయినా ఉండొచ్చు లైక్ దిస్ ద ప్రొడక్షన్ ఏ ట్యాన్స్ టు ఎప్సిలోన్ ఈజ్ అలౌడ్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ అ స్టార్ట్ సింబల్ సో మన ప్రొడక్షన్స్లో ఏ ట్యాన్స్ టు ఎప్సిలాన్ ఉందనుకోండి అది ఎప్పుడు ఎలా అవుతుంది అంటే ఓన్లీ ఏ అనేది స్టార్ట్ సింబల్ అయితే మాత్రమే ఏ టెన్స్ టు ఎప్సిలోన్ అనే ప్రొడక్షన్ యాక్సెప్టబుల్ అదర్వైజ్ దట్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద టైప్ వన్ గ్రామర్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ షుడ్ నాట్ బి ఎప్సిలోన్ ఓకే ఎక్సెప్ట్ ద స్టార్టింగ్ సింబల్ తప్ప రిమైనింగ్ ఏ ప్రొడక్షన్కి కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఎప్స్ ఉండకూడదు అని అర్థం అది ఓకే ఎగ్జాంపుల్ లెస్ టెన్స్ టు ఏబి ఏబి టెన్స్ టు ఏబిసి బి టెన్స్ టు బి ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఉన్న అన్ని టర్మినల్స్ క్యాపిటల్స్ అన్ని నాన్ టర్మినల్స్ సో మన రూల్ అయితే సాటిస్ఫై అయింది ఇందాకే చెప్పాను లెంత్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ సింబల్స్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద సింబల్స్ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ దిస్ ఈజ్ అబౌట్ ద టోన్ గ్రామర్ నెక్స్ట్ వన్ ఈజ్ ద టైప్ టూ గ్రామర్ సో ద టైప్ టూ గ్రామర్ షుడ్ ఆల్సో బీన్ అ టైప్ వన్ ఇందాక ఆల్రెడీ హైడారికిలో మనం చెప్పుకున్నాం టైప్ టూలో టై టైప్ టూ టైప్ వన్లో కూడా ఉండాలి టైప్ వన్లో కూడా ఉండాలి అంటే మీనింగ్ ఏంటి అది టైప్ జీరోలో కూడా ఉండాలి దాట్ మీన్స్ టైప్ టూ గ్రామర్ షుడ్ ఆల్సో బీన్ అ టైప్ వన్ అండ్ అ టైప్ జీరో ఓకే ఇట్ ఆ ఇట్ ఆల్సో నోన్ యాజ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఓకే అందర్ నేమ్ ఫర్ ద టైప్ టూ గ్రామర్ ఈస్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ సో ఈ గ్రామర్ ద్వారా పామైన లాంగ్వేజెస్ని ఏమి యాక్సెప్ట్ చేస్తుంది ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తుంది పుష్ డౌన్ ఆటోమేటా రూల్ ఏంటి ఇక్కడ ప్రొడక్షన్స్కి ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ వేరియబుల్ ఓకే ప్రొడక్షన్కి అవర్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్ఫా ట్యాన్స్ టు బీటా ఆల్ఫాలో ఎప్పుడు ఒకే ఒక్క సింబల్ ఉండదు ద లెంగ్త్ ఆఫ్ ద లెఫ్ట్ సింబల్స్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ షుడ్ ఈక్వల్ టు వన్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్ అది టైప్ టూ గ్రామర్లో ప్రొడక్షన్ యొక్క రూల్ సో మాడ్ అంటే లెంత్ అని చెప్పాను కదా సో మన ప్రొడక్షన్ ఆల్ఫా ట్యాన్స్ టు బీటా అయితే లెంత్ ఆఫ్ ది ఆల్ఫా షుడ్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు నేనైనా ఉండొచ్చు ఎగ్జాంపుల్ చూడండి ఎస్ ట్యాన్స్ టు ఏబి ఏ డ్యాన్స్ టు ఏ బీ డ్యాన్స్ టు బి అబ్జర్వ్ చేయండి అన్ని ప్రొడక్షన్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ వన్ సింబల్ మాత్రమే ఉంది సో ఇలా ఉంటే మనం దీని ఏ గ్రామర్ అని చెప్తాము టైప్ టూ గ్రామర్ అని చెప్తామన్నమాట అండ్ దెన్ లాస్ట్ టైప్ ఆఫ్ ద గ్రామర్ ఇన్ ద దామ్స్కి హైర్కి ద టైప్ త్రీ గ్రామర్ ఈ టైప్ త్రీ గ్రామర్ ని మనం రెగ్యులర్ గ్రామర్ అని కూడా అంటాము సో ఇట్ షుడ్ ఆల్సో బీ న టైప్ టూ హైరారికీలో మనం చెప్పుకున్నాం వద్ద టైప్ టూ అంటే టైప్ వన్లో ఉండ సారీ టైప్ త్రీ కదా ఇది టైప్ త్రీ అంటే టైప్ టూలో ఉండాలి టైప్ టూలో ఉండాలంటే టైప్ వన్లో టైప్ జీరోలో కూడా ఉండాలి దట్ మీన్స్ టైప్ త్రీ గ్రామర్ షుడ్ ఆల్సో బీ న టైప్ టూ అండ్ టైప్ వన్ అండ్ టైప్ జీరో ఓకే ద లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ద బై ద లాంగ్వేజ్ ఫార్మ్డ్ బై యూజింగ్ దీస్ గ్రామర్ రూల్స్ విల్ యాక్సెప్టెడ్ బై ద బై నెట్ స్టేట్ మెషిన్ ఏమిషిందసెప్ట్ చేస్తుంది ఈ టైప్ త్రీ గ్రామర్ యూస్ చేసుకున్న గ్రామర్ రూల్స్ యూస్ చేసుకున్న ఫామ్ అయిన లాంగ్వేజ్ని అంటే ఫైవ్ ఇట్ స్ట్రేట్ ఆటోమేటా సో టైప్ త్రీ ఈజ్ ద మోస్ట్ స్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ ఫ్రా ఫామ్ ఆఫ్ ద గ్రామర్ సో మిగతా మనం చూసిన టైప్ జీరో టైప్ వన్ టైప్ టూ కంటే కూడా ఈ ప్రొడక్షన్స్ రూల్స్లో టైప్ జీరో టైప్ త్రీ యొక్క ప్రొడక్షన్స్ రూల్స్లో రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఇందులో టూ టైప్స్ ఉంటాయి స్ట్రిక్ట్ రెగ్యులర్ గ్రామర్ అండ్ ఎక్స్టెండెడ్ రెగ్యులర్ గ్రామర్ సో టైప్ త్రీ గ్రామర్ యొక్క టూ టైప్స్ ఏంటి స్ట్రిక్ రెగ్యులర్ గ్రామర్ అండ్ ఎక్స్టెండెడ్ రెగ్యులర్ గ్రామర్ సో ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయి స్ట్రిక్ట్ త్రీలో కూడా మళ్ళీ టూ టైప్స్ లెఫ్ట్ రెగ్యులర్ గ్రామర్ రైట్ అండ్ ఎక్స్టెన్షన్లో కూడా టూ టైప్ ఎక్స్టెండెడ్ లెఫ్ట్ రెగ్యులర్ గ్రామర్ అండ్ ఎక్స్టెండెడ్ రైట్ రెగ్యులర్ గ్రామర్ సో ఇప్పుడు ఒక్కొక్క టైప్లో మన ప్రొడక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు లెఫ్ట్ రెగ్యులర్ గ్రామర్లో వీ టన్స్ టు విటీఆర్ టీ ఇక్కడ వి అంటే ఏంటి సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్ ఆర్ వేరియబుల్స్ టీ టెన్స్ టు సెట్ ఆఫ్ టర్మినల్స్ సో లెఫ్ట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు నాన్ టర్మినల్ ఉంటుంది రైట్ మీన్స్ ఆ నాన్ టర్మినల్ ఎప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది ఇది నార్మల్ స్ట్రిక్ట్లీ ఎక్స్టెండెడ్లో నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ టర్మినల్ సింబల్స్ ఎక్కువ ఏ ఏమైనా ఎక్కువైనా రిపీట్ అవ్వచ్చు సో ఎక్స్టెన్షన్ మీన్స్ రిపీట్ అవ్వచ్చు సో వీ టు వీటీ స్టార్ ఆర్ టీ స్టార్ ఎక్స్టెండెడ్ లెఫ్ట్ రెగ్యులర్ గ్రామర్కి ప్రొడక్షన్ ఈ ఫామ్లో ఉండాలి రైట్ రెగ్యులర్ గ్రామర్కి ఏమో టీ స్టార్ మన ఈ నాన్ ట మన ఈ నాన్ టర్మినల్ రైట్ సైడ్ ఉంటుంది ఓకే అంతే తేడా లెఫ్ట్ లెఫ్ట్ అంటేనేమో నాన్ టర్మినల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ అంటేనేమో నాన్ టర్మినల్ రైట్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ స్లాష్ అంటే తెలుసు కదా ఆర్ అని విటీ ట్యాన్స్ టు వీ ట్యాన్స్ టు వీటీ ఆర్ వీ ట్యాన్స్ టు టీ వి ట్యాన్స్ టు వీటీ స్టార్ ఆర్ వీ టన్స్ టు టీ స్టార్ ఎగ్జాంపుల్ ఎస్ ట్యాన్స్ టు ఏ బి అంటే ఇక్కడ ఇది ఎక్స్టెండెడ్ కదా అందుకనే మన టర్మినల్ సింబల్స్ రిపీట్ అయినాయి ఏ బి ఇక్కడ ఎక్స్టెండెడ్ కాదు కాదా అందుకనే స్టాండ్స్ టు ఓన్లీ వన్ టర్మినల్ ఇదా ఎగ్జాంపుల్స్ ఫర్ ద టైప్ త్రీ గ్రామర్